హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలా ఈజీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, దానికోసం మనం ముందుగా నేనైతే ఒక 4 బ్రెడ్స్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోండి. బ్రెడ్స్ని ఇలా మొత్తం పొడి పొడిగా అయ్యేటట్టు ఇలా చేసుకోవాలి. చూడండి, బ్రెడ్ మొత్తం ఇలా పొడిగా వచ్చేటట్టు చేసుకోండి. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కరివేపాకు. కరివేపాకు అనేది మీ ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. 1 పావు చెంచా కారం, రుచికి సరిపోయేటంత సాల్ట్. ఇప్పుడు గరం మసాలా 1 పావు చెంచా. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పాలని యాడ్ చేస్తూ ముద్దలాగా వచ్చేటట్టు చూసుకోండి. మరీ ఎక్కువగా వేయకండి, కొంచెం వేసి మనకు ముద్దలాగా కన్సిస్టెన్సీ అనేది ముద్దలాగా వస్తే సరిపోతుంది. చూసారు కదా, పిండి అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మనం వీటిని రోల్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకుందాం. మీకు మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. బైట్స్ లాగా అయినా ఇలా రోల్స్ లాగా అయినా పిల్లలకి ఎలా నచ్చుతుందో అలా ప్రిపేర్ చేసుకోండి. మొత్తం అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ని సపరేట్గా మిక్సీలో వేసేసి మనం పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా రెడీ అయిన తర్వాత బ్రెడ్ పొడి ఉంటుంది కదా, వీటికి మొత్తం ఇలా అంటేలా కొంచెం ప్రెస్ చేస్తూ అంటించండి. చూస్తారు కదా, ఇలా అంటించేసేయండి. మిగతా వాటన్నింటికి కూడా ఇలాగే చేయండి. చూడండి, నేను ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ కొంచెం వేడవనివ్వండి. వేడైన తర్వాత మనకి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసి అన్నీ వేసుకోండి. మంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్లో పట్టినన్ని వేసేయండి, మరీ టైట్గా వేయకండి. ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి మనకి మంచి కలర్ వచ్చేంత వరకు చూసి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసేయండి. మనకి పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఎంతో టేస్టీగా వస్తాయి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే వేసేసేయండి. వేసేసి మనకి కొంచెం కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పిల్లల స్నాక్స్ అడిగినప్పుడు చాలా ఫాస్ట్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం వీటిని డైరెక్ట్గా ఇలాగే అయినా తినచ్చు, లేదంటే టమాటా సాస్తో అయినా తినచ్చు. ఎలా తిన్నా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.